కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఫిక్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా జిల్లాల విభజన విషయంలో రాజీ పడేది లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ జిల్లాల విభజన అయితే జరిగిపోద్ది ముందు చెప్పినట్టుగా అంటే పార్లమెంట్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో అన్నింటినీ కూడా జిల్లాలుగా మారుస్తామని గతంలో ఆయన పాదయాత్ర టైం నుంచి హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ సమావేశంలో కూడా ఆ విషయాన్ని కరాఖండిగా తేల్చి అయితే కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని సమస్యలకు సంబంధించి అంటే భౌగోళికంగా భౌగోళిక విస్తీర్ణానికి సంబంధించి కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఏ ప్రాంతం పెద్దదిగా ఉంది ఏ పార్లమెంటరీ నియోజకవర్గం భౌగోళికంగా విస్తీర్ణంలో పెద్దదిగా ఉందో అటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలి అనే డిమాండ్లు తెర మీదకి వచ్చినప్పుడు అంటే భౌగోళిక సరిహద్దు పార్లమెంటరీ నియోజకవర్గ నియోజకవర్గం యొక్క అధికార పరిధికి అనుగుణంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాల్లో మొత్తం ఇరవై ఐదు జిల్లాలుగా మారే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చిన ఒక కొత్త ప్రతిపాదనతో తాజాగా ఇరవై ఐదు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలుగా మార్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది అనేది కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే డీలిమిటేషన్ పదమూడు జిల్లాలు డి డీలిమిటేషన్ చేయడం వల్ల మొత్తం ఇప్పుడు ఒకవేళ కొత్తగా చేస్తే గనక ఇరవై ఆరు జిల్లాలు రూపొందించడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సూత్రప్రాయంగా అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అంటే వాస్తవానికి ఈ జిల్లాల ప్రక్రియ కూడా మార్చి ముప్పై ఒకటో తేదీ లోపు పూర్తి చేయాలి అని చెప్పి మంత్రివర్గం నిర్ణయించింది అంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి లోపు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం జిల్లాలో డీలిమిడే డీలిమిటేషన్లో ఏ రాజకీయ నాయకులు పాల్గొనరు ప్రజాభిప్రాయమే ప్రాతిపదికగా ఉంటుంది అనేది కూడా తీర్మానించేసింది క్యాబినెట్ ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నందున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు జిల్లాలు ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెబుతున్నమాట అయితే అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం అరకు పార్లమెంటరీ నియోజకవర్గం భౌకు భౌగోళిక విస్తీర్ణంలో చూసుకుంటే చాలా పెద్దది సో అంత పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి కంటే రెండు జిల్లాలుగా చేస్తే బెటరు అనేది ఒక డిమాండ్ జగన్ గారి ముందుకు వచ్చింది దీని మీద ఆయన ఒకసారి పరిశీలిస్తానని కూడా చెప్పారు ఈ ప్రతిపాదనను పరిశీలించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇరవై ఐదు కాకుండా అరకు జిల్లాను అరకు పార్లమెంట్ను రెండు జిల్లాలుగా గనక చేస్తే ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా అనేది ప్రధానంగా వస్తుంది అంటే పదమూడు ప్రస్తుతం పదమూడు జిల్లా పదమూడు ఇరవై ఆరు అవుతాయి అంటే డబుల్ అవుతాయి అన్నమాట పార్లమెంటరీ నియోజకవర్గం సో అది ఓకే దానివైపు నుంచి ప్రజాభిప్రాయం ఎంతవరకు అనుకూలంగా వస్తుంది ఆ విషయంలో కూడా అనేది దానికి సంబంధించి తదుపరి నిర్ణయం ఉండే అవకాశం ఉంది అనేది కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న ఒక సమాచారం చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికి ఇరవై ఆరు నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా స్పష్టమైన సంకేతం అయితే అందుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి